ఏంటి రాజశేఖర్ రెడ్డి గారితో ఏంటి మీ అనుబంధం ఎట్లా ఆయనకు అటాచ్ అయ్యారు ఎట్లా ఆయనతో పరిచయము సరే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను క్రికెటర్ ఉంట్రి అప్పుడు నేను ఐసీఎల్లో ఆడుతున్నప్పుడు కానీ అట్ ద సేమ్ టైం నేను ఎంత క్రికెట్లో ఉన్నా కూడా మా నాన్నగారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఉండే వినావంక మండలంలో సో మా నాన్నగారు కూడా ఆడ యాక్టివ్గా ఉండేవారు సో మేము కూడా సోషల్ సర్వీస్లో చాలా యాక్టివ్గా ఉండేవారిని సో యాక్చువల్లీ రాజశేఖర రెడ్డి గారు టూ టూ థౌజండ్ నైన్లో నేను క్రికెట్ ఐసీఎల్ నుంచి వచ్చిన తర్వాత ఐసీఎల్కి వెళ్ళిపోయిన తర్వాత ఐసీఎల్లో మర్జ్ బీసీ ఐపీఎల్తో మర్జ్ అయిపోయినప్పుడు నేను క్రికెట్ అనేది రిజైన్ చేసిన ఎందుకంటే అప్పటికి నేను చాలా అగ్రెసివ్ అయ్యిండే బీసీసీ దగ్గర రాజశేఖర్ రెడ్డి గారు ఒక యంగ్స్టర్ని టూ థౌజండ్ నైన్లో ఒక యంగ్ రెడ్డిని అక్కడ ఫైల్ చేయాలనేది తను నిర్ణయించుకొని ఎవరైతే బాగుంటుంది యంగ్ రెడ్డి సరే క్రికెట్గా అప్పుడు మనము దీని మీద ఉంటే కొంచెం సోషల్ యాక్టివ్గా ఉంటే కౌశిక్ని పెడదాము అనే ఒక నిర్ణయానికి వచ్చి మమ్మల్ని నన్ను అప్రోచ్ అయ్యి నన్ను మోటివేట్ చేసి శ్రీధర్ బాబు ద్వారా మాట్లాడి శ్రీధర్ అన్నని నన్ను రాజశేఖర్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు నాకు యాక్చువల్లీ టికెట్ ఇస్తా అని ప్రామిస్ చేయడం జరిగింది మీరు అబ్జర్వ్ చేస్తే టూ థౌజండ్ నైన్ టికెట్స్లో టూ హండ్రెడ్ అండ్ నైంటీ టికెట్స్ వన్ షాట్ అనౌన్స్ చేసాం ఒక ఫోర్ టికెట్స్ మాత్రమే అనౌన్స్ చేయలే అలా హుజరాబాద్ ఒకటి ఉంది యాక్చువల్లీ హుజరాబాద్ టికెట్ అప్పుడు నాకు ఇవ్వడానికి కోసమే ఆపిండు కానీ అన్ఫార్చునేట్లీ అప్పుడు ఏమైందంటే కాంగ్రెస్ పార్టీకి అలయన్స్ అనేది ఎవరు లేకుండే ఒక బీసీలో ఒక ఆర్ కృష్ణ గారు ఒకరే ఉండే కృష్ణ గారిని యాక్చువల్లీ అప్పుడు ఈ సీట్ కావాలని నాకు ఖచ్చితంగా నేను అలయన్స్లో మిమ్మల్ని అడిగేది ఒకటే సీటు హుజరాబాద్ అని కృష్ణమోన్ కోసం అప్పుడు అడగడం జరిగిన సో దాన్ని తనకు అడగడంతో ప్రాబబ్లీ ఈ అలయన్స్ కూడా బ్రేక్ అయితే ఏమైనా ఇబ్బంది అవుతుంది అనుకుంటే వాళ్ళ స్టేట్ ఈక్వేషన్స్లో అప్పుడు నాకు అర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి సీఎం గారు ఫోన్ చేసి కౌశిక్ నువ్వు ఒకసారి అర్జెంటుగా క్యాంప్ ఆఫీస్కి రా అని పిలిస్తే చాలా ఎక్సైటెడ్ ఉండే అప్పుడు యంగ్ ఏజ్ ఉండే బా రాజశేఖర రెడ్డి సార్ విలుస్తుందంటే టికెట్ కన్ఫర్మ్ అయిపోయినట్టుంది అనే అనే ఒక యాంగ్జైటీతో పోయిండే బట్ ఆడికి పోయిన తర్వాత ఈ టోల్ మీ దిస్ ఆర్ ద ఈక్వేషన్స్ ఇది పరిస్థితి అయింది అండ్ సరే ఈ సెడ్ యూ వర్క్ ఫర్ ద పార్టీ ఐఎమ్ దేర్ ఫర్ యూ నీకు నేను గవర్నమెంట్ వస్తే తప్పకుండా నేను నిన్ను అకామిడేట్ చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు నాకు బ అప్పచెప్పిన వీణవంక మండలం నాకు అప్పచెప్పి అప్పటికి టీఆర్ఎస్ పార్టీకి వీణవంక మండలంలో సెవెన్ ఫైవ్ హండ్రెడ్ మెజారిటీ ఉన్న మండలం అట్లాంటి మండలం నుంచి నేను రాజశేఖర రెడ్డి గారు నాకు అప్పచెప్తే నేను అప్పుడు ఆ మండలం టూ హండ్రెడ్ ఓట్స్ లీడ్ తెచ్చిన సెవెన్ థౌసండ్ మైనస్ నుంచి టూ ట్వంటీ ఓట్స్ లీడ్ కూడా ఆ రోజు నా మండలంలో తేయడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు కూడా తీసుకోబోయే చెప్పిన సార్ మీరు అప్పచెప్పింది నేను చేసినాను ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా దాని తర్వాత అసెంబ్లీ సెషన్స్ అవుతుండే జూన్ జూలై ఆగస్ట్ తను చనిపోయే కంటే ముందు అసెంబ్లీకి పిలిచి యాక్చువల్లీ కార్పొరేషన్ చైర్మన్ శాబ్ చైర్మన్ నాకు యాక్చువల్లీ ఇస్తా అని చెప్పి కన్ఫర్మ్ చేసిండు తను అన్ఫార్చునేట్లీ తను ఈ అనౌన్స్ చేసే కంటే ఒక ఫైవ్ సిక్స్ డేస్ ముందు ఎప్పుడైతే మాకు మాట ఇచ్చి చెప్పిపోయినో తను చనిపోవడం చాలా బాధాకరం ఇంకా అక్కడి నుంచి మక్కరికి వచ్చినట్టుంది కదా టూ థౌజండ్ ఫోర్లో మకా సో టూ థౌజండ్ నైన్లో అది అయిపోయిన తర్వాత యాక్చువల్లీ తను నాకు చేస్తాను ప్రామిస్ చేసిండు అన్ఫార్చునేట్లీ తను చనిపోవడంతో అన్ని బ్యాక్ అయిపోయినాయి పొలిటికల్స్ కూడా అన్నీ మారిపోయినాయి అంటే రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో మీరు పెద్దగా ట్రావెల్ అయినట్టు కనిపించలేదు మీ జిల్లాలో చాలా మంది నేను వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా క్లోజ్ ఉండే నేను జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఈవెన్ మా కూతురు పుట్టినప్పుడు కూడా హాస్పిటల్ కూడా రావడం జరిగింది నేను హాస్పిటల్కి ఒక హాఫ్ అన్ అవర్ టైం కూడా స్పెండ్ చేసి అంత ఇంటిమేసీ నాకు జగనన్నతో ఉండే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన జగనన్నతో నేను మూమెంట్ అయినా యాక్చువల్లీ నేను ఈవెన్ జగన్ అన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చి పెట్టి బయట పోయినప్పుడు నేను యాక్చువల్లీ వైఎస్ఆర్సీపీ పోయిండే జగనన్నతో ఉన్నా లాస్ట్ వరకు కూడా నేను ఎప్పుడు జగనన్నని ఇచ్చిపెట్టలే ఆయన ఎప్పుడైతే తెలంగాణ అనౌన్స్మెంట్ అయిన తర్వాత జగనన్న ఆంధ్రాకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మీ ఇష్టం మీ పొలిటికల్ మీ డిసిషన్ తీసుకోండి అని చెప్పిన తర్వాత మా డిసిషన్ మేము తీసుకున్నాం కానీ నేను ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారితో అభిమానంతోనే జగనన్నతోని కూడా ఫాలో అప్ అయిపోవడం జరిగింది ఎస్ జగనన్నతో నేను ఉన్నాను ఏమన్నా అనిపించిందా మోసం చేసి పోయారు జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో కూడా పార్టీని కంటిన్యూ చేసి ఉంటే మీకు కెరియర్ బాగుండేది అట్లా ఏమన్నా ఉండేనా ఏమన్నా అనిపించిందా చాలామంది ఆరోపణ కొండ సురేఖ లాంటి వాళ్ళు కూడా జగన్ తీరు మీద చాలా చాలా విమర్శలు సరే నాకు నాకు జగనన్న మీద ఉన్న గౌరవంతో ఎస్ జగన్ అన్న లాంటి వాళ్ళు తెలంగాణలో ఉంటే బాగుండేది అనేది నా అభిప్రాయం కానీ బట్ సార్ ఐ డోంట్ వాట్టు కమెంట్ అని ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ జగనన్న నన్ను నేను యాజ్ ఎ యంగ్స్టర్గా ఉన్నా కూడా నాకు నాతోని మాత్రం నాకైతే చాలా లిఫ్ట్ ఇచ్చినారు ఏ మధ్యరాత్రి ఫోన్ చేసినా ఫోన్ ఎత్తేవాడు ఏం చేసినా కూడా నాకు ఆల్వేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ రెస్పాన్స్ ఇచ్చేవారు డైరెక్ట్ పిఏ గిఏ కూడా కాకుండా డైరెక్ట్ తన సెల్ నెంబరే మాకు ఇచ్చి ఏ రాత్రి అయినా కూడా ఉండే ఈవెన్ మహబూబాబాద్ ఇన్సిడెంట్ అయినప్పుడు కూడా నేనున్నాను స్పాట్లో ఉన్నాను ఆ స్పాట్లో ఉన్నాను అండ్ ఐ వాజ్ వెరీ క్లోజ్ టు జగన్ అన్న ఐ ఆల్వేస్ హ్యావ్ హై రికార్డ్స్ ఫర్ ఎమ్ రైట్ ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో సీఎం చూస్తే సరే అంత యాక్టివ్ కాకపోయినా గమనిస్తూ ఉండుంటారు కదా ఎట్లా ఉంది పరిపాలన నా నా హిసాబ్తోనైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో బాగానే చేస్తున్నారు అనిపిస్తూ ఉంది ఆయన పెట్టిన స్కీమ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ బాగానే చేస్తున్నట్టున్నారు ఆయన అక్కడ చేస్తున్నారు కానీ ఇక్కడ మా కేసీఆర్ గారు అయితే ప్రామిస్ చేసిన ఆయన మేనిఫెస్టో అక్కడ పెట్టిన అన్నీ చేస్తున్నారు కానీ ఇక్కడ మాత్రం మా కేసీఆర్ గారు పెట్టిన మేనిఫెస్టో ఒక్కటి కూడా ఇంప్లిమెంటేషన్ అయితే లేవు ఆయన చెప్పినవి ఒక ఒక్కటి రెండు తప్పితే ఆయన చూసినా నేర్చుకుంటే బాగుంటుంది కేసీఆర్ గారు చెప్పిన మాట మాట తప్పొద్దని ఏదన్నా నేర్చుకుంటే బాగుంటుందని చెప్పి నేను భావిస్తాను కలిసారా జగన్ గారిని సీఎం అయిన తర్వాత అక్కడికి వెళ్ళడం కానీ ఇక్కడికి వచ్చినప్పుడు కలవలేదు ఆఫ్టర్ దట్ నిన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఇక్కడ ఇచ్చిపెట్టిపోయిన తర్వాత మళ్ళీ నేను కలవలే బట్ ఆయన కింద ఉన్నవాళ్ళు చేసిన అతను కొందరు ట్రస్ట్లో ఉంటారు వాళ్ళు విక్రాంత్ నేను క్లాస్మేట్స్ ఇద్దరం టచ్లో ఉంటే కానీ జగన్ గారిని జగన్ అన్న అయితే నేను కలవలేదు రైట్ ఒకసారి మీ పర్సనల్ దీనికి వచ్చినప్పుడు నియోజకవర్గంలో కొంత మనీ పాలిటిక్స్ చేస్తుంటారు కౌశిక్ రెడ్డి గారు చాలా పెద్ద ఎత్తున డబ్బులు పంచుతుంటారు ఇస్తుంటారు ఏదైనా కష్టం వచ్చిందంటే డబ్బులు పెళ్ళి అంటే డబ్బులు చావు అంటే డబ్బులు లేకపోతే ఏదైనా కొంత చేస్తుంటారు సాయం పేరుతో ఇది చేస్తుంటారు అనేది ఒక మాట ఉంది దాన్ని ఏ ఏ కోణంలో తీసుకోవాలి శ్రీనివాస్ గారు హనేష్గా సరే దేవుని దయ వల్ల నేను పుట్టినే ఒక ఫైనాన్షియల్ మంచి సౌండ్ ఉన్న ఫ్యామిలీలో పుట్టిన సరే దాంతో అట్లనే ఎదుర్కొంటూ వచ్చిన నాకు డబ్బు రాజకీయం అనేది ఇంపార్టెంట్ కాదు హృదయానికి నిజంగా బాధ అనిపిస్తూ ఉంటుంది ఆ నియోజకవర్గంలో ఎంత పేదవాళ్ళంటే పాపం కనీసం వాళ్ళు చనిపోతే దానం చేసుకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో చాలా పేద చాలామంది పేదవాళ్ళు ఉన్నారు చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళని చూసిన సిచ్యువేషన్లో వాళ్ళని హెల్ప్ చేయాలి మన తరఫులో సరే మనకి దేవుడు ఇచ్చిండో ఇంతో అంత ఏదో హెల్ప్ చేయాలని పోయినప్పుడు వాళ్ళకి ఏదో సాయం చేస్తాను పెళ్ళిళ్ళు అన్నప్పుడు కూడా అదే పరిస్థితి పాపం చాలా పేదవాళ్ళు ఉంటారు వాళ్ళు చేసుకుందాము అన్నా కూడా చేయలే పరిస్థితులు ఉంటాయి జస్ట్ వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తా ఇది కేవలం ఏదో నాకు దాంతో లాభం అవుతుందనో ఏదో దాంతోనే లాభపడతామో అనే ఉద్దేశం కాదు కేవలం ఒక సోషల్ పని నాకు గత టెన్ ఇయర్స్ నుంచి ఇప్పటివరకు కూడా నాకు ఒక సోషల్ పని తప్పితే శ్రీనివాస్ గారు ఒక పేదవాడు వాళ్ళు నా దగ్గరికి వచ్చి చదువుకుందామని వచ్చినా ఎస్ నా వంతు హెల్ప్ నేను చేస్తా ఇది కేవలం ఒక ఒక హెల్ప్ చేయాలని ఒక మనస్తత్వంతో వేరే మానవత్వంతో తప్పితే వేరే ఉద్దేశం కాదు అని చెప్పి చెప్తా ఉన్నాను సో గాడ్ విల్లింగ్లీ మనకైతే ఇచ్చిండి మంచిగా వాళ్ళు కూడా అందరు కూడా బాగు బాగుండాలనేది నా కోరిక ఎంత ఖర్చు పెడుతుంటారు నెలకి ఖర్చు అనేది ఏం లేదండి ఇట్ డిపెండ్స్ అండి సిచ్యువేషన్ బట్టి పోయిన దగ్గర సరే వాళ్ళకి సిచ్యువేషన్ బట్టి హెల్ప్ చేస్తూ ఉంటాను ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ ట్వంటీ థౌసండ్ సరే వాళ్ళ సిచ్యువేషన్ బట్టి ఆడ సిచ్యువేషన్ ఆడ వాళ్ళ అట్మాస్ఫియర్ బట్టి చేస్తూ ఉంటాను రైట్ అండి ఏంటి భూస్వాములా లేకపోతే బిజినెస్ వెనుక నుంచి మేము మాది ఒక దేశ్ముఖ్ ఫ్యామిలీ అండి ఓకే వెరీ బిగ్ ఫ్యామిలీ సో కరీంనగర్లో ఐ థింక్ పాత కరీంనగర్ జిల్లాలో మొత్తంలో ఐ థింక్ అందరికంటే పెద్ద దేశ్ముఖ్ కుటుంబం రెడ్డీస్లో మా ఫ్యామిలీ తాతగారి నుంచి వచ్చేది సరే ఇక్కడి నుంచి పెద్ద భూస్వాములము సరే మా మెయిన్ బిజినెస్ ఇవాళ మాకు పెట్రోల్ పంప్స్ ఉన్నాయి మా పెట్రోల్ పంప్స్ ఆర్ మెయిన్ బిజినెస్ అండ్ మాకు అపార్ట్మెంట్స్ ఉన్నాయి రెంట్స్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి ఎస్టాబ్లిష్గా అండ్ ఊర్లో కూడా వ్యవసాయంది కూడా కౌల్కిచ్చినాం సో దట్ ఈజ్ అవర్ మెయిన్ బిజినెస్ ఎంతవరకు నేను డిగ్రీ చేసినానండి అండ్ నా స్కూలింగ్ ఫస్ట్ ఫస్ట్ హెచ్పిఎస్ బెగంపేట ఉండే నర్సరీ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఎయిత్ టు టెన్త్ సెంట్ ఆండ్రూస్ ఉండే తర్వాత భవన్స్లో ఉండి కానీ క్రికెట్ కోసం సెంట్ ఆండ్రూస్కి షిఫ్ట్ అయ్యిండే క్రికెట్లో మోర్ ఓవర్ నేను యాక్చువల్లీ క్రికెట్లో చాలా కష్టపడ్డానండి బికాస్ మై ఏమ్ వర్స్ టు ప్లే ఫర్ ద కంట్రీ ఇప్పుడు చాలామంది ఆడే బ్యాచ్మేట్స్ అంతా కూడా చాలామంది కూడా ఆడేటోళ్ళు అందరు కూడా నా బ్యాచ్మేట్స్ శేఖర్ ధవన్ కావచ్చు మురళీ విజయ్ దినేష్ కార్తిక్ అశ్విన్ సురేష్ రైనా రాయుడు ప్రజ్ఞాన్ ఓజా చాలామంది ఇప్పుడు వీళ్ళు ఆడే బ్యాచ్మేట్స్ అందరు కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అవర్ బ్యాచ్మేట్స్ సో నేను క్రికెటే మాత్రము మార్నింగ్ ఎయిట్ నేను రోజుకి షిఫ్ట్ అయింది చూడు క్రికెట్ కోసమే నేను మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేసేది క్రికెట్ క్యాంప్ పోయేది లెవెన్ వరకు కూడా క్రికెట్ ఆడేది మళ్ళీ ఈవినింగ్ క్రికెట్ ఆడేది ట్రైనింగ్ చేసేది తర్వాత స్కూల్ మధ్యలో పోయి వచ్చేది బట్ మోర్ ఆఫ్ ఫోకస్ వాస్ ఫర్ క్రికెట్ బట్ అన్ఫార్చునేట్లీ ఇండియన్ లెవెన్లో నేను ఆడలేకపోయినా బట్ ఐ వాజ్ ఆల్వేస్ దేర్ ఆన్ ద టాప్ ఆఫ్ ద లైన్ టూ థౌజండ్ సిక్స్లో దిలీప్ ట్రాఫీ అయింది దిలీప్ ట్రాఫీలో సౌత్ జోన్ వాజెస్ శ్రీలంక టీమ్ మ్యాచ్ అయినప్పుడు ఆ మ్యాచ్లో నేను దుమారు ఐ థింక్ సిక్స్ సెవెన్ వికెట్స్ తీసిన ప్లస్ బ్యాటింగ్లో కూడా ఫార్టీన్ అవుట్ కొట్టిన సో ఫార్టీ ఆ టైంలో ఏమైందంటే శ్రీనివాస్ గారు టూ థౌజండ్ సిక్స్లో దెర్ వాజ్ ఇండియా టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా నా మధ్యలో ఆ మ్యాచ్లో నేను పర్ఫామ్ చేసిన లక్ష్మణ్ గారు కెప్టెన్ ఉండే ఆ మ్యాచ్లో ఆడేటప్పుడు వివీఎస్ లక్ష్మణ్ గారు తర్వాత నేను రికనింగ్లో ఉన్నా అనే టైంలో నా మధ్యలో ఆర్పి సింగ్ మధ్యలో సెలెక్షన్ ఉండింది శివలాల్ యాదవ్ గారు సెలెక్టర్ ఉండే సో అప్పుడు నా నన్ను సెలెక్ట్ చేయకుండా ఆర్పి సింగ్ని సెలెక్ట్ చేశారు ఆ ఫ్రస్ట్రేషన్లో అప్పుడే ఐపీఎల్ ఐసీఎల్ లాంచ్ అయింది కపిల్ దేవ్ గారు అప్పుడు కపిల్ దేవ్ గారు నాతోని రాయుడు గారితో మాట్లాడినారు సరే ఆ చిన్న ఏజ్లో కొంచెం మెచ్యూరిటీ తక్కువ ఉండి ట్వంటీ వన్ ప్రాబ్ల ఆ ఏజ్లో ఉండే సో ఆ ఫ్రస్ట్రేషన్లో నేను ఐసీఎల్కు వెళ్ళిపోవడం జరిగింది అక్కడ పోయిన తర్వాత నేను చాలా అగ్రెసివ్గా పోయినా సో యాజ్ బై నేచర్ అండ్ అగ్రెసివ్ నేను శివలాల్ని చాలా విమర్శించిన ఆ త్రీ ఇయర్స్ ఐసీఎల్కి ఆడిన తర్వాత ఎప్పుడైతే ఐసీఎల్ ఐపీఎల్లో మర్జ్ అయిందో ఇంకా నేను పోయి మళ్ళీ శివలాల్ కింద ఆడదలుచుకోవాలి చెప్పి నేను క్రికెట్ ఇష్టపెట్టేసిన అదర్వైజ్ ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్ ఇఫ్ ఐ హడ్ హావ్ కంటిన్యూ ప్లేయింగ్ క్రికెట్ ఐ హేడ్ ఫర్ ఐపీఎల్ ఐ హడ్ ప్లే ఫర్ కంట్రీ అండ్ ఐ డెఫినెట్లీ ఐ అ వెరీ గుడ్ క్రికెటింగ్ లైఫ్ దేర్ యాక్చువల్లీ సరే అన్ఫార్చునేట్లీ ఇట్ జస్ట్ హ్యాపెండ్ సో దట్ వీ వెంట్ ఐసీఎల్ కానీ యాక్చువల్లీ ఐసీఎల్ చేయబట్టి ఈ దేశంలోనే క్రికెట్ అనేది ఒకటి మారిపోయింది ఐసీఎల్ని బ్లాక్ చేయడానికి అప్పుడు అందరు టాప్ ప్లేయర్స్ అందరు కూడా బ్రెయిన్ లారా హంజా మామూల్లాక్ లాంటి వాళ్ళు క్రిస్ క్రీన్స్ లాంటి వాళ్ళు చాలామంది అబ్దుల్ రజాక్ వీళ్ళందరూ కూడా చాలా మంది పెద్ద ప్లేయర్స్ అందరు కూడా ఐసీఎల్లో వచ్చినారు దీన్ని బ్లాక్ చేయాలి ఇది వెళ్ళిపోతుందని పెద్ద ఎత్తున ఐపీఎల్ని లాంచ్ చేసి ఐసీఎల్కి చేసే స్పాన్సర్స్ అందరినీ కూడా డ్రాప్ చేసి కానీ ఐ ఫీల్ ఐసీఎల్ ఏదైతే వచ్చి షార్ట్ టర్మ్ చేసిపోయినా కూడా క్రికెటర్స్ అందరికీ మాత్రం మంచి లైఫ్ చేసిపోయింది ఎందుకంటే ఇవాళ ఎవరైనా సంబడీ క్రికెట్ ఆల్సో ఇఫ్ సమ్బడీ ఈస్ ప్లేయింగ్ అ సీరియస్ రంజీ ట్రోఫీ గేమ్ కూడా ఒక ఫుల్ సెవెన్ గేమ్స్ కూడా ఈవెన్ రంజీ ట్రోఫీ ఆడినా కూడా దే ఆర్ గెటింగ్ పేడ్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ పర్ మ్యాచ్ విచ్ ఈజ్ అ గుడ్ డీసెంట్ అమౌంట్ అంటే ఇయర్లీ ఒక టెన్ ల్యాక్ రూపీస్ అయితే వాళ్ళ గ్యారంటీగా ఉండే పరిస్థితిలో ఇవాళ క్రికెటర్స్కి కూడా మంచి ఎస్టాబ్లిష్మెంట్ చేసినారు సో అండ్ క్రికెట్ కూడా ఫేస్ ఆఫ్ క్రికెట్ కూడా మొత్తం కూడా మీరు చూడవచ్చు మారిపోయింది సో అది ఐసిఎల్ తోనే మారిపోవడం జరిగింది సో ఐ థింక్ క్రికెట్ కి ఎనీవేజ్ ఐసిఎల్ కూడా బ్రహ్మాండంగా చేసింది అనుకుంటున్నాను అప్పట్లో ఐసిఎల్ చాలా పెద్ద సంచలనం కౌశిక్ గారు ఐసీఎల్ ఆడిన చాలా మంది ప్లేయర్స్ మళ్ళీ బ్యాక్ టు వెళ్ళారు ఐపీఎల్ కి వెళ్లారు ఇండియన్ టీం కి వెళ్ళారు రాయుడు మన మరి అక్కడ చేసుకోగలిగినప్పుడు మీరెందుకు రాయుడు కూడా సేమ్ హైదరాబాద్ క్రికెట్ దాంతో చాలా పెద్ద విభేదాలు ఉండే ఆయన విమర్శించాయి యాక్చువల్లీ నేను రాయుడు కలిసే ఈ ఐసీఎల్లో ఉన్న రంజీ ట్రోఫీ టీంని మొత్తం హైదరాబాద్ రంజీ ట్రాఫీ టీంని సరే నా రిగ్రెట్ అనుకుంటాం నేను కానీ మేము యాక్చువల్లీ నేను రాయుడు కలిసి కులాబ్బస్ చేసినాం మేము ఏడుగురం వేయండి అప్పుడు ప్రెసెంట్ రంజీ ట్రోఫీ టీం నుంచి ఆ రోజు దెబ్బ అయితే హైదరాబాద్ రంజీ ట్రోఫీ టీం పాపం ఇవాళ వరకు కూడా కోలుకోలేదు సో ప్రాబ్లబ్లీ ఒకసారి అనిపిస్తుంది అరే తప్పు చేసినామేమో ఆ రోజు అని కానీ ఏదో అయిపోయింది సార్ అయిపోయిన తర్వాత రాయుడు గారు వచ్చిన తర్వాత రైడు రైడు గారు పోయినారు అని మీకు అప్పుడే చెప్పిన నేను నేను చాలా అగ్రెసివ్గా వెళ్ళిపోయిండే రైడు వీళ్ళందరూ కూడా కొంచెం బ్యాలెన్స్ కూడా నేనే లీడ్ తీసుకొని చాలా అగ్రెసివ్గా పోయినా బీజీ అగేన్ నేను హండ్రెడ్ పర్సెంట్ పోయినా నన్ను ఆడనివ్వ ఇది తొక్తారు అని ఒక ఫీలింగ్ నాకు ఉండే ఇంక సరే పోనీ అని నాకు కూడా విరక్తి చెంది వదిలేసినాను అప్పుడు అదే టైంలో మీకు చెప్పిన రాజశేఖర్ రెడ్డి గారు కూడా టచ్ చేసారు పొలిటికల్ అటు నుంచి ఇటు డైవర్ట్ అయిపోయినా తర్వాత రైడు గారికి సచిన్ టెండూల్కర్ గారు వాజ్ ఆల్వేస్ ఈజ్ గాడ్ ఫాదర్ అక్కడి నుంచి అయిన తర్వాత తను ముంబై ఇండియన్స్కి తీసుకున్నాడు అటు బరోడా టీంకి కొంచెం హెల్ప్ చేసిండు రైడు కూడా చాలా టాలెంటెడ్ ప్లేయర్ యాక్చువల్లీ రైడు గారు టు బీ ఆనెస్ట్ రైడు హ్యాస్ టు బీ అసలు ఇప్పుడు విరాట్ కోహ్లీ పొజిషన్లో రైడు ఉండాలి అంత టాలెంట్ ఉన్న వ్యక్తి బట్ అన్ఫార్చునేట్లీ టూ మచ్ ఆఫ్ కాంట్రవర్సీస్ టూ మచ్ ఆఫ్ ఇన్ అండ్ కొంచెం లక్ లేదు కదా ఇక కొంచెం కొంచెం దాంతో కొంచెం రైడు గారు కొంచెం లేకుంటే యాక్చువల్లీ ఐ పర్సనలీ ఫీల్ రైడుకున్న టాలెంట్కి హీస్ నెవర్ డన్ దట్ జస్టిస్ ఫర్ వాట్ ఈస్ టాలెంట్ హ్యాడ్ యాక్చువల్లీ నేను హానెస్ట్గా చెప్తున్నా యాక్చువల్లీ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ అ బ్యాట్స్మెన్ యాజ్ విరాట్ కోహ్లీ టుడే రాయిడు గారు బట్ అన్ఫార్చునేట్లీ చాలా తతిమై క్వషన్స్ వల్ల ఇటు ఇంట్లో మీరు ఫాస్ట్ బౌలింగ్ ఎందుకు అంటే హైట్ అట్లా లెక్కలేసుకొని దాంట్లో నాకు తెలీదు చిన్న ఉన్నప్పటి నుంచే బై నేచర్ వెళ్ళిపోయినా ఇంకా అదే ఫాస్ట్ బౌలింగ్తో నేను ఇన్ మీ మెమరీ అంటే ఇది నేను తీసిన బెస్ట్ వికెట్ బెస్ట్ మ్యాచ్ అనుకున్నది ఎవరు మీ మీ బౌలింగ్లో రంజీలో కానీ దిలీప్లో కానీ లేకపోతే తేజ్పాల్ ఐసీఎల్లో కానీ సరే నా బెస్ట్ నేను ఎంజాయ్ చేసింది బౌలింగ్ ఎప్పుడంటే అగెన్స్ట్ సర్వీసెస్ లక్ష్మణన్న క్యాప్టెన్ ఉండే ఆ రోజు ఫస్ట్ ఇన్నింగ్స్లో నేను సిక్స్ వికెట్స్ తీసిన సెకండ్ ఇన్నింగ్స్లో ఫైవ్ వికెట్స్ తీసిన ఐ రియలీ ఎంజాయ్ దట్ స్పెల్ జిమ్కానా గ్రౌండ్లో అన్బిలీవబుల్ ఉండే వికెట్ బాల్ వాజ్ ఫ్లయింగ్ అండ్ అసలు హైదరాబాద్లో దట్ ఈస్ మై బెస్ట్ స్పెల్ ఎవర్ ఐ బోల్డ్ చాలా బాగా వేసిన అండ్ దట్ వాజ్ మై ఐ కెన్ నెవర్ ఫకెట్ దట్ స్పెల్ ఇన్ మై లైఫ్ అండ్ దాని తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ మ్యాచ్ పంజాబ్తో కూడా ఆడినప్పుడు నేను త్రీ వికెట్స్ తీసిండే ఆ మ్యాచ్లో త్రీ సెకండ్ ఇన్నింగ్స్ త్రీ అనుకుంటా సిక్స్ వికెట్స్ ఏమో తీసినాడు రెండు ఇన్నింగ్స్ కలిసి ఆ విల్ ఆ ఇన్నింగ్స్లో బ్యాట్స్మెన్ పేరు నాకు గుర్తులేదు వాళ్ళ నంబర్ త్రీ ఇంపార్టెంట్ ప్లేయర్ ఉండే అండ్ ఫ్రంట్ ఫుట్ డిఫెన్స్ ఆడుతుంటే అవుట్ స్వింగర్తో నేను బోల్డ్ చేసిన వికెట్ ఫ్లై అవుతుంది ఆ ఫోటో కూడా ఉంది అదే ఇంకా పేపర్లో నెక్స్ట్ వచ్చినాయి ఐ లవ్ దట్ సీన్స్ కానీ ఐ రియలీ మేస్ క్రికెట్ అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ టోట్లీ డిఫరెంట్ గేమ్ బట్ యాక్చువల్లీ క్రికెట్ ఐ రియలీ థ్యాంక్ ఆల్ మై కోచెస్ అండ్ క్రికెట్ ద్వారా ఆల్ మై ట్రైనర్స్ ఎవరితోనైతే నేను ట్రైన్ చేసాను డిసిప్లిన్ అనేది మాత్రం నేను చాలా నేర్చుకున్నాండి జనరలీ రాజకీయ నాయకుల్లో డిసిప్లిన్ అనేది టైంకి ఇప్పుడు చెప్తారు అప్పుడు వస్తారు అనే ఫీలింగ్ ఉంటుంది కానీ నేను మాత్రము ఐ మేక్ ఇట్ అ పాయింట్ వేరెవర్ ఐ గో వేరెవర్ ఐ కమ్ ఇఫ్ ఐ టెల్ అ టైమ్ టైమ్ మీన్స్ టైమ్ ఐ అమ్ దేర్ ఫైవ్ మినిట్స్ బిఫోర్ దేర్ దట్ ఇస్ మై డిసిప్లిన్ క్రికెట్ ద్వారా మాత్రం చాలా డిసిప్లిన్ నేను నేర్చుకున్నారు టచ్ లో ఉన్నారా క్రికెటర్లు మీ అప్ అప్పట్ బ్యాచ్మెన్ కానీ టచ్ కానీ ఇప్పటి క్రికెటర్లో ఎవరైనా మీతో అందరు టచ్లో ఉంటారు దినేష్ కార్తిక్ టచ్లో ఉంటాడు అశ్విన్ టచ్లో ఉంటాడు రాయుడు టచ్ లు ఉంటాడు ప్రజ్ఞెన్ ఓజా టచ్ లో ఉంటడు సురేష్ రైనా టచ్లో ఉంటాడు మోస్ట్ ఆఫ్ ది మరి ఇన్ టచ్ హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా కలుస్తూ ఉంటాం రెండోది ఇప్పుడున్న హైదరాబాద్ క్రికెట్ థ్యాంక్స్ కూడా చాలా కాంట్రవర్సీ నడుస్తుంది విపరీతమైన కరప్షన్ అని అసహరుద్దిని వచ్చిన తర్వాత కూడా మార్పు లేదని రకరకాల వస్తున్నాయి రెండోది రంజీప్ ప్లేయర్ సెలక్షన్లో కూడా విపరీతమైన కాంట్రవర్సీస్ ఏ మాత్రం టాలెంట్ వెరీ అన్ఫార్చునేట్ సరే మా దగ్గర నుంచి ఎప్పుడైతే మా బ్యాచ్ రాయుడు నేను శశాంక్ ఖలీల్ ఎప్పుడైతే మా బ్యాచ్ పోయిందో అక్కడ నుంచి హైదరాబాద్ మళ్ళీ క్రికెట్ ఇప్పటివరకు రీ రీకూప్ కాలేదు దట్ వాజ్ ద లాస్ట్ బ్యాచ్ మాది ఎందుకంటే మా బ్యాచ్ ఉంటే ఇట్లా అయ్యేది కాదేమో హైదరాబాద్ కొంచెం అనిపిస్తుంది అరే ఏమి ఇట్లా చేసినామో అనిపిస్తుంది కానీ ప్రాబ్లీ ఫ్యూచర్లో డెఫినెట్గా హెచ్ఏని బాగు చేయాలా ఎందుకంటే మా బ్యాచ్లో ఉన్న వాళ్ళందరూ కూడా క్రికెట్ ఆడిన వాళ్ళందరూ కూడా ఎవ్రీబడి ఆర్ ఇన్ లైన్ ఐ థింక్ వాళ్ళందరినీ కూడా ఫ్రంట్ ఎండింగ్లో పెట్టి ఐ థింక్ మళ్ళీ క్రికెట్ని డెఫినెట్ రీకూప్ చేయాలా మా బ్యాచ్ ఆడిన రంజీ ట్రోఫీ ప్లేస్ చాలా మంది కూడా పొజిషన్స్లో ఉన్నట్టున్నారు ఐ థింక్ వాళ్ళని ఇంకా హైయర్ పొజిషన్స్లో తీసుకెళ్ళి సి హెచ్సిఏలో చాలా మంది ఏంటంటే ఎక్సెప్ట్ ఫర్ అజర్ అజర్భాయ్ ఒక్కరు ప్రజెంట్ ఈ కింద ఉన్న వాళ్ళందరూ కూడా నన్ ఆఫ్ దెమ్ యాక్చువల్లీ ప్లేడ్ క్రికెట్ వాళ్ళ టీమ్స్ ఉండి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉండి అట్లా ఉన్నట్టుంది బట్ నా కోరిక ఏంటంటే ఎప్పుడైనా అవకాశం వచ్చి మా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మాత్రం తప్పకుండా ఇక్కడ ఉన్న క్రికెటర్స్ అందరినీ కూడా నాతో ఆడిన బ్యాచ్మేట్స్ కానీ నాతో ఉన్న టాలెంటెడ్ క్రికెటర్స్ ఎవరైతే ఇప్పుడు ఇంకా క్రికెట్ పట్టుకున్నారు తప్పకుండా ఎప్పుడైనా ఒకసారి అవకాశం దొరికితే మాత్రం ఐఫినెట్లీ సీ టు దట్ ఐ కెన్ పుష్ ఆల్ ఆఫ్ దమ్ ఇన్ టూ నైస్ పొజిషన్స్ సో దట్ ద క్రికెట్ విల్ అట్లీస్ట్ కమ్ బ్యాక్ కానీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే విపరీతమైన డబ్బు విపరీతమైన కరప్షన్ ఉంటుంది వీటిలలో అని ఈ మధ్య వింటున్నాము నిజంగా అంత డబ్బు ఉంటుందండి హ్యూజ్ మనీ సరే దాని కరప్షన్స్ గిరప్షన్స్ అనే డెప్త్లో నాకు పెద్ద ఐడియా లేదు ఎందుకంటే నేను ఒక్కసారి క్రికెట్ ఎక్స్పెక్ట్ రాజకీయాలకు వచ్చినాక నేను అంత డెప్త్గా అఫ్ కోర్స్ టీవీలో క్రికెట్ డెఫినెట్ ఫాలో అవుతా ఐ కీప్ వాచింగ్ వాట్స్ గోయింగ్ ఆన్ బట్ అడ్మినిస్ట్రేషన్ ఇంత డెప్త్ నేను ఎప్పుడు చూడలేదు కానీ అంత పొలిటిషియన్స్ పొలిటీషియన్స్ దిగుతున్నారు వివేక్ కానీ అజరుద్దీన్ కానీ ఇప్పుడు కవిత కూడా చూస్తున్నారు నా అడ్వైజ్ ఏంటంటే ఈ క్రికెట్ దాంట్లో ఈ రాజకీయ నాయకులు రాకూడదండి బెటర్ అంటారు ఎందుకంటే వీళ్ళకి రాజకీయం తప్పితే వీళ్ళకి యాక్చువల్ క్రికెట్ వాట్ ఈస్ క్రికెట్ అని అసలు బాల్ ఎట్లుంటుంది బ్యాట్ ఎట్లుంటుంది బాల్ ఎట్లా పెట్టుకోవాలి అనేది తెలియదు అజరుద్దీన్ ఈజ్ అ డిఫరెంట్ హీఈ్ హీ మేబీ అలిటీషియన్ ఫస్ట్ బట్ ఈజ్ అ క్రికెటర్ ఫస్ట్ మన ఇండియా ఆడిండు ఈజ్ అ వెరీ బిగ్ ప్లేయర్ అన్డౌట్లీ అజరుద్దీన్ నేను వానను వివేక్ లాంటి వాళ్ళు ఈ కవిత లాంటి వాళ్ళు ఇట్లాంటి రాజకీయ నాయకులు వీళ్ళు ఐ డోంట్ థింక్ సో దే షుడ్ బీన్ పాల్ దే షుడ్ బీన్ వరల్డ్ ఇన్ హెచ్సిఏ పక్కా క్రికెట్ ఆడిన వాళ్ళే హెచ్సీఏలో ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం బికాస్ క్రికెట్కి బాగా ఉంటుందండి తెలంగాణ ప్లేయర్లు ఈ ఆంధ్ర ప్లేయర్సు ఇదివరకు కొంత ఉండేది టీంలో ఇండియన్ టీంలో సరే ఇప్పుడు టెస్ట్ దాంట్లో విహారీ ఉన్నట్టున్నాడు వస్తుంటాడు పోతుంటాడు అంటే దే దర్ గుడ్ ప్లేయర్స్ నో ఆల్సో యాక్చువల్లీ విహారీ కూడా హైదరాబాద్ నుంచి సరే తన నేర్ యాక్చువల్లీ సెంటాన్స్లోనే చదువుకుండు హీఈస్ ఆల్సో ఫ్రమ్ సేమ్ కోచింగ్ క్యాంప్ ఆఫ్ సెంట్ జాన్స్ క్రికెట్ అకాడమీ ఏడుండే విహారీ ఆల్సో వాజ్ ట్రైన్ ఫ్రమ్ దేర్ విహారీ ఉన్నాడు సి మొహమ్మద్ సిరాజ్ కూడా ఇవాళ హైదరాబాద్ నుంచి ఈజ్ డూయింగ్ అ గ్రేట్ జాబ్ మొహమ్మద్ సిరాజ్ కూడా ఈజ్ ఉన్నాడు ప్రాబ్లీ మీరు చెప్పినట్టు వీళ్ళు ఇద్దరు అవుట్ ఆఫ్ ద బ్లూ ప్లేయర్స్ ఆఫ్ ఇప్పుడున్న దీనికి దానికంటే ముందు ప్రజ్ఞాన్ వజా ఆడిండు రాయుడు ఆడిండు సో ప్రాబబ్లీ యా దేర్ మెనీ మోర్ టు కమ్ అని నేను అనుకు భావిస్తూ ఉన్నా రాజకీయ నాయకులు పోయి దీంట్లో ఉంటే అంత చెడిపోతుందండి సో ఐ థింక్ క్రికెటర్ షుడ్ బి దేర్ ఇన్ క్రికెట్ దీంట్లో హెచ్ఏలో ఉంటే ఐ థింక్ డెవలప్ మోర్ క్రికెటర్స్ మరిన్ని అప్డేట్స్ కోసం ఐ ఫ్రేమ్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి ఫాలోజ్ ఆన్ ఫేస్బుక్ అండ్ ట్విట్టర్